ఈరోజు మనం ఈ వీడియోలో థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని కలెక్టివ్ నోట్స్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఒకవేళ జరగబోయే టెట్ ఎగ్జామినేషన్లో కానీ లేదా టీఆర్టీ ఎగ్జామినేషన్లో కానీ కలెక్టివ్ నోట్స్ మీద పెట్టు కానీ వచ్చింది అంటే ఖచ్చితంగా మనం చెప్పే వీడియో నుంచి రావడానికి నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఎందుకు అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని కలెక్టివ్ నోట్స్ని ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది సో ఒకవేళ మనకు ఎగ్జామినేషన్లో ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా టెక్స్ట్ బుక్లో నుంచే ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ మనం అవన్నీ మనం ఇక్కడ చదువుతున్నాం కాబట్టి దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ మనం ఈ వీడియోలో నుంచే కలెక్టివ్ నోట్స్ బిట్ వచ్చింది అంటే ఇక్కడ నుంచి రావడానికి మనకు అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట దీనికోసం మీరు ఈ కలెక్టివ్ నోట్స్ని ఒకసారి జాగ్రత్తగా వినండి దేని దేన్ని ఏమంటారు అనేది మీకు ఒకసారి జాగ్రత్తగా వినండి అలాగే దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అది కూడా డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను అది కూడా మీరు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటి అంటే మీకు కలెక్టివ్ నౌన్స్ గుర్తుండాలి అంటే పలుమార్లు చదవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు చదవడా చదవడంతో పాటు అప్పుడప్పుడు ఈ వీడియోని మీరు జనరల్గా విన్నా సరే మీకు అలాగే గుర్తుండిపోతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్ కాబట్టి ఈజీగా గుర్తుండే అవకాశం కూడా ఉంటుందన్నమాట దానికి ముందు ఇలాంటి మన టెట్ మరీ టిఆర్టీకి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది దాని క్లాసెస్ కూడా మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్టివ్ నోన్స్ గర్ల్స్ యొక్క కలెక్టివ్ నోన్ని ని మనం గ్రూప్ అంటాం యంగ్ ఫెలోస్ యొక్క కలెక్టివ్ నోన్ని మనం గ్యాంగ్ అంటాం గర్ల్స్ మీకు తెలిసిన విషయమే యంగ్ ఫెలోర్స్ అంటే యువకుల యొక్క కలెక్టివ్ నోన్ని ని మనం గ్యాంగ్ అంటాం పీపుల్ యొక్క కలెక్టివ్ నౌన్ వచ్చేసి క్రౌడ్ బర్డ్స్ యొక్క కలెక్టివ్ నోటిని మనం ఫ్లైట్ అంటాం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మర్చిపోయే అవకాశం ఉంటుంది ఫ్లైట్ ఓకే క్యాటిల్ యొక్క కలెక్టివ్ నోడ్ని మనం హెడ్ అంటాం సోల్జర్స్ యొక్క కలెక్టివ్ నోడ్ని మనం ఆర్మీ అంటాం స్టిక్స్ యొక్క కలెక్టివ్ నోడ్ని మనం బండిల్ అంటాం స్వీట్స్ యొక్క కలెక్టివ్ నోడ్ని మనం ప్యాకెట్ అంటాం బ్రిక్స్ యొక్క కలెక్టివ్ నోడ్ని మనం లోడ్ అంటాం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లోడ్ ఒకటి హెడ్ ఒకటి బండిల్ ఒకటి ఇవి మనం మర్చిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి స్ట్రెస్ చేస్తున్నాను ఇక్కడ ఫ్లవర్స్ యొక్క కలెక్టివ్ నోటిని మనం బొకే అంటాం ఒకసారి దాని యొక్క స్పెల్లింగ్ కూడా చూసుకోండి స్పెల్లింగ్ కూడా అడిగే అవకాశం మనకు ఉంటుందన్నమాట నెక్స్ట్ షీప్ యొక్క కలెక్టివ్ నోడ్ని ఫ్లాక్ అంటాం షిప్స్ యొక్క కలెక్టివ్ నోడ్ని ఫ్లీట్ అంటాం గ్రేప్స్ యొక్క కలెక్టివ్ నోటి బంచ్ స్టిక్స్ యొక్క కలెక్టివ్ బండిల్ ఇది రెండోసారి రావడం జరిగింది ఓకే ఓల్స్ యొక్క కలెక్టివ్ నౌన్ మనం ప్యాక్ అంటాం ఓల్ఫ్ ఓల్స్ ఓకే అది మీకు సింగులర్ ఫ్లోరా మీకు తెలిసి ఉండొచ్చు అనుకుంటాను హే యొక్క కలెక్టివ్ నౌన్ మనం బేల్ అంటాం హే అంటే ఏంటి అంటే గడ్డి అండి ఏం లేదు గడ్డి దాని యొక్క ఏదైతే కట్ట మూట కడతామో దాన్ని మనం బేల్ అంటాం ఓకే మా అంటే ఏంటి అంటే పీపుల్ కలెక్టెడ్ వితౌట్ డిస్ట్రాక్టివ్ పర్పస్ ఓకే అటువంటి గ్రూప్ని మనం ఏమనాలి అంటే మా వనాలి ఆ కలెక్టివ్ నోడ్ని ప్లేయర్స్ యొక్క కలెక్టివ్ నోడ్ని మనం టీం అంటాం క్రికెట్ టీం ఫుట్బాల్ టీం కబడ్డీ టీం అలాగే ఉంటాం ఎవరైతే వాళ్ళు ఆడేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ యొక్క ప్లేయర్స్ యొక్క కలెక్టివ్ నోడ్ని మనం టీం అనాలి జడ్జెస్ యొక్క కలెక్టివ్ రౌండ్ మనం బెంచ్ అనాలి మనం చాలాసార్లు వింటూ ఉంటాం సుప్రీంకోర్టు బెంచ్ అని హైకోర్టు బెంచ్ అని చాలాసార్లు మనం విని ఉంటాం అంటే నలుగురు లేదా ఐదు మంది ఎంతైతే ఒకటి కంటే ఎక్కువ మంది ఉండే ఆ యొక్క గ్రూప్ని మనం ఏమనాలి అంటే బెంచ్ అనాలి అనమాట అంటే జడ్జెస్ యొక్క కలెక్టివ్ రౌండ్ వచ్చేసి బెంచ్ పీపుల్ లిజనింగ్ టు కన్సర్ట్ ఆ లెక్చర్ ఎవరైతే ఒక కాన్సర్ట్ కానీ లెక్చర్ కానీ అంటున్నారో వినే ఆ పీపుల్ యొక్క కలెక్టివ్ నోన్ మనం ఆడియన్స్ అంటాం బోర్డ్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఏ కంపెనీ కంపెనీ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ డైరెక్టర్స్ అందరూ కలిస్తే మనం ఆ కలెక్టివ్ నోడ్ని ఏమనాలి అంటే బోర్డ్ అని అనాలి ట్రూప్ ఆర్టిస్ట్ డ్యాన్సర్స్ యాక్రోబ్యాట్స్ వీళ్ళ యొక్క కలెక్టివ్ నాని మనం ట్రూప్ అంటాం క్రౌడ్ పీపుల్ కలెక్టెడ్ వితౌట్ ఎనీ స్పెసిఫిక్ పర్పస్ ఇది మీరు గమనించే సార్ రెండవసారి రావడం జరిగింది అంటే ఒక చిన్న క్లాస్లో వచ్చిన టెక్స్ట్ బుక్లో క్రౌడ్కి ఉన్న డెఫినేషన్ ఇలా ఉంటే ఇక్కడ చూస్తున్నాం తాడుది పీపుల్ అని ఉంటే జస్ట్ పీపుల్ అని ఉంటే మనం ఇక్కడ దాని యొక్క డెఫినేషన్ ఎలాబొరేట్ అవ్వడం మనం చూస్తున్నాం సో ఇది హయ్యర్ క్లాస్లో రెండవసారి వచ్చింది అని అర్థం అనమాట ఓకే క్రౌడ్ పీపుల్ కలెక్టెడ్ వితౌట్ ఎనీ స్పెసిఫిక్ పర్పస్ స్పెక్టేటర్స్ పీపుల్ వాచింగ్ మ్యాచ్ సమ్థింగ్ ఎల్స్ ఇక్కడ మనం స్ట్రెస్ చేయాల్సిన కొన్ని మర్చిపోవడానికి అవకాశం ఉన్న వాటిని మనం ఒకసారి నేను ఒకసారి స్ట్రెస్ చేయడానికి ట్రై ఇచ్చేస్తాను బేల్ ఒకటి అలాగే ఫ్లాక్ ఫ్లీట్ ఈ రెండి పక్కపక్కనే రాయడం జరిగింది ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి ఈజీగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి దాన్ని పక్కపక్కనే ఇచ్చాను కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ ప్యాక్ ఓకే ప్యాక్ వోల్స్ యొక్క కలెక్టర్ ప్యాక్ ఒకటి ప్యాక్ అంటాం ఇంకోటి వచ్చేసి మనం పీపుల్ పీపుల్కి సంబంధించిన కలెక్టివ్ నౌన్స్ వచ్చేసి మాబ్ ఒకటి ఉంది ఆడియన్స్ ఒకటి ఉంది తర్వాత క్రౌడ్ ఉంది స్పెక్టేటర్స్ ఇన్ని ఉన్నాయన్నమాట మనకు అందులో ఏదానికి ఏది అని మనం మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి మా అంటే డిస్ట్రక్టివ్ పర్పస్ లేకుండా వాళ్ళు అందరూ గ్యాదర్ అయ్యారు అంటే పీపుల్ గ్యాదర్ అయ్యారు అంటే దాన్ని మా బనాలి ఆడియన్స్కి స్పెక్టేటర్కి మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాన్సర్ట్ లెక్చర్ వినే వాళ్ళని ఆడియన్స్ అంటారు స్పెక్టేటర్స్ అంటే మ్యాచ్ చూడాలి క్రికెట్ మ్యాచ్ కానీ ఫుట్బాల్ మ్యాచ్ కానీ హాకీ మ్యాచ్ కానీ ఏదైనా గేమ్ జరుగుతుంది అనుకోండి ఆ మ్యాచ్కి సంబంధించిన ఎవరైతే చూసేవాళ్ళు ఉంటారో వారిని మనం స్పెక్టేటర్స్ అనాలి క్రౌడ్ అంటే మనం చెప్పవచ్చు పీపుల్ కలెక్టెడ్ వితౌట్ ఎనీ స్పెసిఫిక్ పర్పస్ ఇక్కడ ట్రూప్కి అలాగే ఆడియన్స్కి మీరు డిఫరెన్స్ చూడాలండి చేసే ఆర్టిస్ట్ ఎవరైతే అందరూ కలిసి పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళని మనం ట్రూప్ అనాలి డ్యాన్సర్స్ కానీ యాక్రోబ్యాట్స్ కానీ వాళ్ళు ఎవరైతే అందరూ కలిసి పర్ఫామ్ చేస్తే వాళ్ళని ట్రూప్ అనాలి కానీ చూసే వాళ్ళని మాత్రం ఆడియన్స్ అనాలి ఇదండి ఓవరాల్గా టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని కలెక్టివ్ నోట్స్ ఇంకొక డెఫినేషన్ ఇంకొకటి ఇక్కడ మిస్ అయిందండి హీప్ అనేది హెచ్ఈపీ అది ఒకటి మీరు చూసుకుంటే మొత్తం టెక్స్ట్ బుక్లో త్రీ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న అన్ని కలెక్టివ్ నోట్స్ మనం ఈ వీడియోలో మనం కవర్ చేయడం జరిగింది దీని యొక్క పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మన ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను నెక్స్ట్ మనం ఏదన్నా చేసేటప్పుడు మీకు ఆ గ్రూప్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి వీలైతే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ